మరి మీ హస్బెండ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు, నేరేళ ఆంజనేయ గారు ఎన్ఎస్ఐ స్టూడెంట్ విభాగంలో పనిచేశారు, మరిన్ని పదవి సార్, కానీ రాష్ట్రంలో ఆయన కన్నా ఎక్కువ పేరు వినిపించేది నేరేళ శారద గారి పేరే. ఎందుకు మీరు అంత ఫోకస్ అయిపోయారు? అంటే జడ్పీటీసీ తను చేద్దాం అనుకున్నారు అప్పుడు, రామడుగు జడ్పీటీసీ. నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ పెద్దగా లేకుండే, ఏదో కాలేజ్ డేస్లో ఎన్ఎస్యుఐ కాలేజ్ వరకు ఉన్నాను యాక్టివ్గా. బట్ తను చేద్దాం అనుకుంటే బీసీ లేడీ రిజర్వేషన్ అయ్యింది. సో అలా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే మా గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ వచ్చి బిడ్డ నువ్వు ఉంటే బాగుంటుంది అని నన్ను అందరు కన్విన్స్ చేయడంతో సరే ఒక అవకాశం భగవంతుడు ఇస్తున్నాడులే మనకు సొసైటీకి ఏదన్నా చేయడానికి అని చెప్పి నేను ఓకే అని చెప్పడము, జడ్పీటీసీగా గెలవడము. జడ్పీటీసీ గెలవడం కూడా మళ్ళీ అందులో ఎంపీటీసీ మెంబర్స్ ఎన్ని ఉంటాయో దాన్ని డిపెండ్ అయ్యి జడ్పీటీసీ గెలుస్తారు. నా విషయంలో మటుకు ఎంపీటీసీలు ఒకటే గెలిచింది, అన్ని ఓడిపోయాయి, నేను అందులో చదువుకున్న అమ్మాయి లేడీ అనే ఒక ఇదితో కూడా జరగచ్చు. నమ్మకం నా పైన పెట్టుకున్నారు వాళ్ళు. మీ వారు బీసీ రిజర్వేషన్ కావడం, మీ వారు మిమ్మల్ని తెర మీదకి తీసుకురావడంతో మీ వారి రాజకీయ జీవితాన్ని మీరు తొక్కేశారనమాట, తొక్కేసి మీరు పైకి వచ్చేసారు. అలా అనుకోకూడదు, ఎందుకంటే తన సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. కానీ ఆ సపోర్ట్ అంటే తెర వెనక ఉండే వ్యక్తి ఎవరికి కనిపించడు కదా, తెర ముందు ఉండేలా కనిపించారు. ఇప్పుడు చూడు అందరు నేరేళ శారద గారు గుర్తు, నేరేళ అంజనేయ గారు తెలుసు, కానీ అంతంత మాత్రం నేరేళ శారద గారు అంటే అబ్బో మహిళా కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు, బాగా మంచి వాగ్దాటి, బాగా మాట్లాడతారు, మంచి వాయిస్ ఉంది, మంచి పోరాట పటిమ ఉన్న ఇదే వస్తుంటాయి అనమాట. ఆయన పేరు రాదు కదా, మీరు ఆయన పైకి తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే తనే వద్దన్నారు ముందు నుండి. నేను నాకు అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు చాలామంది చూడండి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ పోస్ట్ తీసుకో అంటే కూడా నాకు వద్దు, నేను నీకు సపోర్ట్ చేస్తే చాలు, నువ్వు ఎదిగితే చాలు అనేటువంటిది. అంటే ఒక ఈగో అనేది ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. ఓకే, చాలామంది ఏమవుతుంది ఇనిషియల్ స్టేజ్లో అయితే ఎన్కరేజ్ చేస్తారు, కానీ తనకన్నా దాటిపోతుంది అనుకున్నప్పుడు మటుకు కొంత భయము, జంకు అని, ఈగో అనే ఇష్యూ వస్తుంది. బట్ మా ఇద్దరి మధ్యలో అది ఎప్పుడు రాలేదు. అది లేనప్పుడే మహిళలు రాజకీయాల్లో రాణిస్తారు. రాజకీయాల్లోనే కాదు, నాట్ ఓన్లీ రాజకీయాలు, అన్ని విభాగాల్లో రాణించగలరు. అంటే ఈగోస్ లేకపోతే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈగోస్ లేకపోతే, నాకన్నా తను ఎక్కువ అనుకున్న ఈగో లేకపోతే ప్రతి విభాగంలో కూడా మహిళలు రాణించవచ్చు. మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం? నేనంతా పుట్టి పెరిగిందంతా బాంబేలో. ఓ, బాంబే. డిగ్రీ మటుకు ఇక్కడ రెడ్డి కాలేజ్లో చేశాను. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే ఎంగేజ్మెంట్ అయ్యింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ సూపర్విజ్లో విజయవాడలో సిఏ కోచింగ్ తీసుకొని సిఏ ఇంటర్ రాశాను. అగ్రిగేట్ పోయింది ఒక 5 మార్క్స్తో. ఆ తర్వాత మళ్ళీ సిఏకి ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఈ రాజకీయాల్లోకి రావడము, చదువు కాస్త పక్కదారి పట్టిపోయింది. డిగ్రీ కంప్లీట్ చేశారు లేదా? చేశాను, డిగ్రీ చేశాను. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే సిఏ అనేది మనము ఇంటర్మీడియట్ నుంచి కూడా పోతారు. ఇంటర్మీడియట్ బేస్ నుంచి కూడా పోతారు. ఇంటర్మీడియట్ కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిపోతారు, కొంతమంది ఇంటర్మీడియట్ బేస్ తో పోతారు. అక్కడ నుంచి మ్యారేజ్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. మ్యారేజ్ తర్వాత ఇమిడియట్ గా విజయవాడ వెళ్లి సూపర్విజ్ లో కోచింగ్. అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత సిఏ అటెంప్ట్ చేశారా? లేదు, ఇంటర్ అయ్యాక రెడ్డి మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, సో బాంబే నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి రెడ్డి కాలేజ్లో హైదరాబాద్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత విజయవాడ కోచింగ్ కోసం వెళ్ళాను. ఓకే ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత కూడా వెళ్ళొచ్చు కదా సిఏకి అయితే? వెళ్ళొచ్చు, బట్ నేను డిగ్రీ తర్వాత చేశాను. ఓకే ఓకే, అంటే మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా బాంబేలో జరిగింది. బాంబే నెలకే కొద్దిగా ఫాస్ట్ కల్చర్ అక్కడంతా కూడా చాలా ఇదిగా ఉంటారు. కానీ అట్లాంటప్పుడు అంత చిన్న ఏజ్లోనే మీకు ఎంగేజ్మెంట్, వివాహం చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంకా చదివించే బాంబే కల్చర్ అనగానే ఫాస్ట్ అని మీరు అన్నారు, బట్ ఇట్ డిపెండ్ అవుతుంది మన ఫ్యామిలీని బట్టి. ఓకే, మన ఫ్యామిలీ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఫాస్ట్ కల్చర్లో పెరిగామా లేకపోతే బాగా ట్రెడిషనల్గా పెరిగామా అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఫాస్ట్ కల్చర్ అంటే దీన్ని మళ్ళీ మనం ఇంకొక అర్థం తీసుకోకూడదు. అంటే ఆ అమ్మాయిలలో చెప్పాలి, ఆ ఆలోచన ధోరణి చాలా బ్రాడ్ ఉంటుంది అనమాట వాళ్ళకు. అంటే మ్యారేజెస్ అవి అది, ఆ మ్యారేజెస్ అవన్నీ కూడా అప్పుడే కాదు, ఇంకా వాళ్ళ ఫ్యూచర్స్ గురించి ఆలోచించుకోవడము చాలా స్పీడ్గా ఉంటారు. మ్యారేజ్ అనేది నథింగ్, మనకు మన ఫ్యూచర్స్ అనేది ఒక గోల్ పెట్టుకొని ఒక అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఒక ఇదితో ఉంటారు అన్నమాట. ఇక్కడ మామూలు ఊర్లలో అయితే ఏదో చదివిన కాడి చదువులే చాలా అమ్మాయి, ఆ అమ్మాయికి వేరే ఇది ఉండదు, ఏదో పేరెంట్స్ చెప్పినట్లు మనం చేసుకుంటాం. కానీ సిటీస్లో అలా ఉండదు, అంటే వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి వాళ్ళు పెరుగుతుంటారు కదా. అంటే ఆలోచన ధోరణి కూడా అదే విధంగా అంత స్పీడ్గా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు అక్కడ ఉన్న మిమ్మల్ని అంత స్పీడ్గా మ్యారేజ్ చేయడం అనేది, అంటే మా నాన్న మా హస్బెండ్ ఇప్పుడు ఇద్దరు తర్వాత కూడా నేను చదివిస్తాము అని అనడం వల్ల సరే చదువుకునే అవకాశం 100% చదివిస్తానంటే
ఇంట్లో గరట పట్టిస్తారేమో అనుకోలేదు. అలా ఏం లేదు, ఎందుకంటే మా నాన్న, మేము ముగ్గురు ఆడపిల్లలమే. మా ఇంట్లో అంటే మగపిల్లలు లేనటువంటి లోటుని మా హస్బెండ్ తీర్చారు మా నాన్నతో. అంటే నాకన్నా ఎక్కువ అటాచ్మెంట్ పెరిగిపోయింది. అల్లుడు ఉన్నారు మేనా రికమ అంటే అమ్మ తరపున నాన్న తరపున? నాన్న తరపున. నాన్న వాళ్ళ అక్క కూతురు కొడుకు, చెల్లి చెల్లి కొడుకు. ఓకే.